క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ వర్తమానం అందించడానికి కృప చూపిన దేవాతి దేవునికి నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులు, సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి దేవరపల్లె ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపలో మరొక క్రిస్మస్ సంతోషాన్ని పంచుకోబోతూ ఉన్నాం, మరొక క్రిస్మస్ వర్తమానాన్ని వినబోతూ ఉన్నాం. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్ని క్రిస్మస్ వర్తమానాలు చెప్పినా ప్రతి వర్తమానం కూడా ఒక కొత్తదనంలో మరి దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 5వచనాలు చదివినట్లయితే, ఇక్కడ ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూసి, ఆ నక్షత్రమును చూస్తూ, ఆ నక్షత్రము ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణం చేస్తూ, క్రీస్తు ఎక్కడ పుట్టాడో ఆయన స్థలాన్ని కనుగొనటం కొరకు ఆయన్ని వెతుకుతూ వారి దేశాలను, వారి పట్టణాలను విడిచి వారు ఆ నక్షత్రమును వెంబడించినట్టుగా చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ జ్ఞానము కలిగిన జ్ఞానులు ఎవరిని వెతుకుతూ వారు ఇన్ని మైళ్ళ దూరము ప్రయాణం చేశారంటే యేసును వెదకుచు. అది ఈ క్రిస్మస్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాక్య భాగం ఏంటంటే, నీ జీవితంలో నిజమైన ఆనందము పొందుకోవాలంటే జ్ఞానులు జ్ఞానము కలిగి యేసును వెతుకి కనుగొన్నారు, ఆ ఆనందాన్ని వారు పొందుకున్నారు. ఈరోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదో నామకార్థంగా ప్రతి సంవత్సరము మనము పండుగలు చేసుకోవటం కాదు, కానీ ఆ పండుగను పురస్కరించుకొని ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు కనుగొనాలి, ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు పొందుకోవాలి, ఆ దేవాతి దేవునికి నువ్వు అర్పించబడాలి. అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందము పొందుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ జ్ఞానం కలిగిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసును వెదిగినట్టుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. వారు ఆ నక్షత్రము యెరూషలేములోకి వచ్చింది, అక్కడ ఆగిపోయినట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, మేము ఆయన నక్షత్రమును చూస్తూ ఇక్కడికి వచ్చాము, ఆ నక్షత్రం ఇక్కడ ఆగిపోయింది అంటే ఈ ప్రాంతంలో ఎక్కడో యూదులకు రాజు అయినటువంటి యేసు పుట్టాడు, కాబట్టి ఇప్పుడు మీరు రాజు కాబట్టి మీ శాస్త్రముల ద్వారా, మీ శాస్త్రముల ద్వారా, మీ జ్ఞానం ద్వారా ఆయన ఎక్కడ పుట్టాడో మీరు కూడా కనుగొనండి అని వారు రాజును అడిగినప్పుడు, హేరోదు రాజు మనసులో వేరే భావాన్ని పెట్టుకొని ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని క్యాల్కులేట్ చేసి ఆయన ఎక్కడ పుడతాడో, ప్రవచనాలు ఏమైతే బోధించాయో, ప్రవక్తలు ఏమైతే బోధించారో, వాటన్నిటినీ విషదంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జ్ఞానులు వెతికింది ఎందుకొరకంటే ఆయనను పూజించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనకి కానుకలు సమర్పించడానికి, ఆయనకు వారు తమ జీవితాలను అర్పించుకోవటానికి వారు దేవుని అయినటువంటి, రాజు అయినటువంటి యేసును వారు వెతికారు. కానీ హేరోదు ఎందుకు వెతికాడంటే యేసును చంపటం కొరకు హేరోదు వెతుకుతూ ఉన్నాడు. క్రిస్మస్లో రెండు రకాల మనుషులు ఉంటారు. క్రిస్మస్లో రెండు అనుభవాలు కలిగిన విశ్వాసులు మనం సంఘాల్లో కూడా చూస్తూ ఉంటాం. జ్ఞానులేమో ఆయనను పొందుకోవాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను స్తుతించాలని,
ఆయనకి కానుకలు అర్పించాలని వారు సాష్టాంగపడి వారి జీవితాలను ఆయన పాదాలకు అర్పించుకోవటానికి జ్ఞానులు వెతుకుతుంటే హేరోదు ఎందుకు వెతుకుతున్నాడంటే, నేను రాజును మరొక రాజు ఈ దేశంలో పుట్టడం ఏంటి? నేను లేదా నా కుమారుడు నా వంశంలో నుంచే హేరోదు వంశంలో నుంచే రాజులు రావాలి, కానీ మరొక రాజు పుట్టడం ఏంటి యూదుల్లో యూదయాలో? నో. కనుక ఆయనను కనుగొని ఆయన చంపాలి. ఈరోజున ఈ క్రిస్మస్లో కూడా ప్రభువును ఆరాధించడానికి ఆయన వెతికేవారు ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను మన ఆచారాలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన ప్రవర్తన బట్టి క్రిస్మస్లో ఆయన్ని చంపడానికి ప్రయత్నించిన హేరోదు రాజులాగా పుట్టినప్పుడే యేసును చంపేవారు కూడా ఈరోజున క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించడానికి, ఆయనకు వారు అర్పించుకోవడానికి, ఆయన పూజించడానికి వారు వెతుకుతూ ఉంటే హేరోదు చంపడానికి వెతుకుతూ ఉన్నాడు. ఈరోజున క్రైస్తవ జీవితంలో క్రిస్మస్ అనగా ఆయన ఆరాధించుట. చాలామంది క్రిస్మస్ రోజున ఆయన ఆరాధిస్తూ ఉంటే క్రిస్మస్ రోజున చాలామంది లోకంలో దేవునామానికి అవమానం తెచ్చే కార్యాలు చేస్తూ పుట్టిన యేసుని చంపుతూ ఉన్నారు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రోమీలు రాసిన పత్రిక 3:11 మనం చదివినట్లయితే అక్కడ ఒక మాటను మనం చూస్తాం. నీతిమంతుడు ఒక్కడును లేడని చెప్తూ అక్కడ ఏమంటాడు, నీతిమంతుడును లేడు ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు ఒక్కడును లేడు. దేవుడు చూస్తావన్నాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 14:2 మీరు చూసినట్లయితే ఆయన ఆకాశము నుండి ప్రజలను గమనిస్తూ ఉన్నాడంట. ఆకాశం నుండి ప్రజలను చూస్తూ ఉన్నాడంట. ఎవరైనా దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆయన చూస్తూ ఉంటే అందరూ కూడా చెడిపోయి దారి తప్పి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, కానీ దేవుని వెతుకువారు ఎవరూ లేరు. ఈరోజున క్రిస్మస్లో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఎవరిని వెతుకుతూ ఉన్నాం, ఎందుకు వెతుకుతూ ఉన్నాం? దేవుని వెతుకుతున్నామా? దారి తప్పిన అనుభవాల్లో ఉన్నామా? పరీక్షించుకోవాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మీరు పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుని వెతుకువారు వర్ధిల్లుతారు, దేవుని వెతికివారు దీవించబడతారు. జ్ఞానులు దేవుణ్ణి వెతికారు, కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని అనుభవించారు, వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభవించారు, వారు ఆయనను పూజించారు. అది కనుగొన్న తర్వాత పూజించాలి. అలాగే ఆయనకు అర్పణలు అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాము. చివరికి వారు వచ్చిన మార్గంలో కాకుండా మరొక మార్గంలో ప్రయాణం చే, అది క్రిస్మస్. నీ జీవితంలో మొదట దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. పాత మార్గాన్ని విడిచి క్రొత్త మార్గంలో ప్రయాణం చేయటమే నిజమైన క్రిస్మస్. జ్ఞానులు మనకు తెలియపరుస్తున్న వారు యేసును వెతికారు, కనుగొన్నారు, ప్రభుకు వారి జీవితాలు అర్పించుకున్నారు. పాత మార్గాన్ని విడిచి క్రొత్త మార్గంలో, వేరొక మార్గంలో వారు స్వదేశమునకు వెళ్ళినట్టుగా చూస్తున్నారు. అంటే ఆ మొదటి మార్గంలో హేరోదు వారిని చంపడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆ మొదటి మార్గంలో పాపం ఉంది, ఆ మొదటి మార్గంలో మరణం ఉంది, ఆ మొదటి మార్గంలో వారికి కీడు జరుగుతుంది. కాబట్టి వారు పాత వచ్చిన మార్గం కాకుండా క్రిస్మస్ రోజున వారు మార్గాన్ని వారు మార్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో పండుగలు నీ జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. ఒక్క సంవత్సరమైనా ఆయన వెదకి ఆయన పొందుకొని ఆయన ఆరాధించిన అనుభవం నీకుందా? పరీక్షించుకోండి. అలాగే క్రిస్మస్ రోజున నీ పాత మార్గాన్ని, నీ పాత ఆలోచనలని, నీ పాత తలంపులని విడిచిపెట్టి
కొత్త మార్గంలో ప్రయాణం చేసిన అనుభవంలో నువ్వు ఉన్నావా? ఉంటే అది నీ జీవితంలో సంతోషకరమైన క్రిస్మస్. జ్ఞానులు అసంతోషాన్ని పొందుకున్నారు, అసంతోషాన్ని ఆనందించారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, క్రిస్మస్లో మనము ఎవరిని వెతకాలి, ఎప్పుడు వెతకాలి అనే ఒక కొన్ని విషయాలు మనము వాక్యపు వెలుగులో మనం గమనించాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్లో మనము ఎవరిని వెతకాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి వెతకాలి. రెండవది ఎప్పుడు వెతకాలంటే, యెషయా గ్రంథము 55:6 మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అబ్బా ఎంత మంచి మాట అండి. ఈ క్రిస్మస్ సమయాన ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు, కాబట్టి నీవు ఆయనని వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన కనుగొనాలి, ఆయన వెతకాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, నిన్ను నీవు ఆయనకి అర్పించుకోవాలి. అది క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దొరుకు కాలమందు ఆయనని వెతకాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే దావీదు మహారాజు ఎప్పుడు ఆయన్ని వెతికాడు అని అంటే, 63వ కీర్తన మొదటి వచనం మనం చదివినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువునే నిన్ను వెదకదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. బా ఇంకొక మాట, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమునందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉంది. ఇప్పుడు వెతికాడు, వేకువ జామున తెల్లవారుజామున లేచి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని వెతికాడు, ఆయన పరిశుద్ధ మందిరాన్ని వెతికాడు. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు వచ్చినా సరే వాటన్నిటిలో విడిపించబడడానికి, వాటన్నిటిలో దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన ఎన్ని శ్రమలు ఎన్ని బాధలలో ఉన్నా ఆయన ఏకువని లేచి ఆ దేవుని సన్నిధిని వెతికే అనుభూతి ఆ జీవితంలో ఉంది. ఈరోజున మనం ఏదో నామకార్థంగా పండుగలు చేసుకోవటం కాదు, కానీ ప్రభువును వెతకాలి, ప్రభువును పొందుకోవాలి, మన జీవితాలు మార్చబడాలి. అలాగే రక్షింపబడిన నీవు మొదట దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఈరోజున చాలామంది పండుగ పేరు చెప్పుకొని మందిరానికి వెళ్ళరండి. చాలామంది ఆ పండుగ రోజున ప్రభువును ఆరాధించరు, ఏదో బిజీ పనులు, లోకానుసారమైన అనుభవాలు పెట్టుకొని, లోకానుసారమైన జీవితాలు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి కూడా వారికి సమయం ఉండదండి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమని తెలియపరుస్తారు, దావీదు వేకువని లేచి ఆయన సన్నిధిని వెతికి, అది ఆయన జీవితంలో నిజమైన క్రిస్మస్, నిజమైన శుభము. మరి నీ జీవితంలో ఎందుకు శుభం ఉండట్లేదంటే, నువ్వు ఎందుకు అశుభాన్ని అనుభవిస్తూ ఉన్నావంటే, ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నావంటే, ఎందుకు వాటి అనుభవంలో ఉంటున్నావంటే, ఎందుకు కన్నీటి అనుభవంలో ఉంటున్నావంటే, నువ్వు దేవుని వెతికే అనుభవంలో లేవు, ఆయన సన్నిధిని వెతికే అనుభవంలో లేవు, ఆయన్ని ఆరాధించే అనుభవంలో లేకుండా నామకార్థంగా పండుగలు చేసుకుంటున్నావు. కాబట్టి నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, ఎన్నో శోధనలు వచ్చినా, వాటన్నిటిలో కూడా ఆయన దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి కనుగొన్నాడు, ఆయన జీవితంలో ఆ నిజమైన ఆనందాన్ని పొందుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా,
ఆ చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడులాగా మనము బైబిల్లో చదువుతూ ఉంటాం. ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనము ఈ క్రిస్మస్ రోజున మనము ధ్యానం చేయగలిగితే, ఆ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నాకు వచ్చు భాగము, అంటే తండ్రి సంపాదించాడు కుమారుడు కాబట్టి ఆ హక్కు ద్వారా వచ్చే నా వాట లేదు నా ఆస్తి నాకు ఇవ్వని చెప్పి తండ్రి దగ్గర అడిగి ఆ ధనాన్నంతటిని కూడగట్టుకొని ఆ డబ్బంతా తీసుకొని దూరదేశమునికి వెళ్ళాడు. వా, ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. నేను చదువుతున్నప్పుడు దేవుడు ఒక మంచి తలంపు నాకు చూపించాడు. అతను తండ్రి దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని, తన స్వాస్థ్యాన్ని తీసుకొని, తన భాగాన్ని తీసుకొని, తండ్రి దగ్గర వచ్చే ఆ ధనమును తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, ఆ దేశానికి దూరంగా వెళ్ళిపోయాడు, ఆ పట్టణానికి దూరంగా వెళ్ళిపోయాడు, ఆ ప్రజలకు దూరంగా వెళ్ళిపోయాడు. డబ్బు ఉంది కాబట్టి స్నేహితులు కూడా వెళ్ళారు ఆయనతో. దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం ద్వారా, అంటే దురలవాట్ల ద్వారా ఆ ధనాన్ని పాడు చేసుకున్నాడు. ధనమంతా అయిపోయింది, స్నేహితులందరూ విడిచి వెళ్ళిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిస్థితి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్నాడు. ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఆకలిని తీర్చుకోవటం కొరకు, ఆకలి మంటను తీర్చుకోవటం కొరకు ఆలోచన చేశాడు. ఆ దేశంలో పందులు మేపే ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ పందులు మేపుతూ ఆ పందులు తిని ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ పందుల అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తూ ఉన్నారంటే, ఏ తండ్రి మనసు అయితే కష్టపెట్టాడో, ఏ తండ్రి హృదయాన్ని అయితే గాయపరిచాడో, ఏ తండ్రి మీద అయితే తిరుగుబాటు చేశాడో, ఏ తండ్రి దగ్గర అయితే తన స్వాస్థ్యాన్ని తన భాగాన్ని పంచుకొని తెగతెంపులు చేసుకొని వచ్చాడో, ఆ తండ్రి జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమ జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ తండ్రి దగ్గర ఉన్న పని వారు సమృద్ధిగా ఎలాగో భోజనం చేస్తున్నారో, ఆ పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి తన మనసులోకి జ్ఞాపకం లేకొచ్చినప్పుడు ఓ తీర్మానం చేసుకుంటున్నాడు. ఒకవేళ నేను నా తండ్రి నేను గాయపరిచాను కాబట్టి, నా తండ్రి నేను బాధ పెట్టాను కాబట్టి, నా తండ్రి ఒకవేళ నన్ను క్షమించకపోయినా, నా కుమారుడుగా ఆయన చేర్చుకోలేకపోయినా, తండ్రి నీ పని వారిలో ఒక్కనిగైనా నన్ను చేర్చుకో. పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి నీ కుమారుని అనిపించుకోవటానికి నేను అర్హతను పోగొట్టుకున్నాను, హక్కును పోగొట్టుకున్నాను, ఆధిక్యతను పోగొట్టుకున్నాను. కానీ నీ దగ్గర పనిచేస్తున్నారు చూసావా, అనేక మంది కూలివారు నీ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, అనేక మంది సమృద్ధిగా ఆహారాన్ని పొందుకుంటున్నారు, ఆ కూలివారిలో ఒక్కడిగైనా నన్ను పెట్టుకో అని అడగాలి అని చెప్పి తన ప్రయాణాన్ని తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. నిజంగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజున కూడా చాలామంది దేవుని బిడ్డలు, చాలామంది రక్షింపబడిన వారు, చాలామంది వారు మనసు పొందిన వారు, గత సంవత్సరంలో దేవుణ్ణి అంగీకరించిన వారు, గత సంవత్సరంలో క్రిస్మస్లో తీర్మానం చేసుకున్నవారు, ఈ క్రిస్మస్కు వారేమయ్యారంటే దేవునికి దూరం అయ్యారు, లోకంలో వెళ్ళారు, దుర్వ్యాపారంలో ఉన్నారు, జీవితాలు పాడు చేసుకొని తప్పిపోయిన కుమారుడు అనుభవాలు కలిగిన వారు ఈనాడు కూడా మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి దగ్గర తిరిగి వస్తున్నప్పుడు ఆ కుమారుడు దూరంగా ఉండగానే ఆ తండ్రి చూశాడు. చూడండి, దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు దూరంగానే ఆ కుమారుడిని అతన్ని కనుగొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు కుమారుడి దగ్గరికి. కుమారుడు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ దూరంగా ఉన్న ఆ కుమారుడిని కౌగిలించుకున్నాయి, ముద్దు పెట్టుకుంటున్నాడు. అతను చెప్పే మాటలు ఆ తండ్రి వినట్లేదండి. నన్ను క్షమించు అనే మాటలు కూడా తండ్రి వినే పరిస్థితిలో లేడు. కారణం ఏంటంటే తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడని ఆ తండ్రి ఆనందము, ఆ తండ్రి సంతోషం. అతను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ కంపు కొట్టే స్థితిలో ఉన్నాడు,
ఆ దూరమైనప్పుడు తన జీవితాన్ని ఏ రీతిగా పాడు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా తండ్రి చూడట్లేదు, కానీ నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వస్తూ ఉన్నాడు అనే ఆనందంతో కౌగులించుకొని పనివార్త చెప్తూ ఉన్నాడు. నా కుమారుడిని స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపు చేసి చెప్పులు తొడిగించి ఉంగరం పెట్టి ఘనపరచండి, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు. మనం విందు చేసుకుందాం. అది క్రిస్మస్. ఒక పాపి రక్షింపబడటమే నిజమైన క్రిస్మస్. దేవునికి దూరమైన వ్యక్తి తిరిగి దేవుని దగ్గరికి రావటమే నిజమైన క్రిస్మస్. సంఘం నుంచి వెళ్ళిపోయిన విశ్వాసం తిరిగి సంఘంలో చేర్చబడటమే నిజమైన విశ్వాసం. దేవుని వాక్యానికి దూరమైన వ్యక్తి మళ్ళీ వాక్యం దగ్గరికి రావడమే నిజమైన క్రిస్మస్. తండ్రికి దూరమైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఆనందము, ఆ తండ్రికి ఆనందము, ఆ స్థలమంతా కూడా ఒక సంతోషమైన వాతావరణాన్ని చూస్తున్నావు. అది పండుగ వాతావరణం, అదే నిజమైన క్రిస్మస్. నువ్వు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, ఎంత ఖరీదైన వస్త్రాలను ధరించినా నీ మనస్సు మారకపోతే, నీ జీవితం మారకపోతే, నువ్వు రక్షింపబడకపోతే, నువ్వు కడగబడిన అనుభవం లేకుండా పోతే, రక్షణ వస్త్రం అనేది నువ్వు ధరించుకోకపోతే, సమాధానం అనే ఆ జోడు తొడగకపోతే, ఆ క్రిస్మస్లన్నీ కూడా నీకు నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ కుమారుడు దూరమైనప్పుడు ఆ తండ్రి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటాడు. నా కుమారుడు నాకు దూరమయ్యాడని ఆ తండ్రి ఎన్నో దినాలు వెళ్ళిన ఆ ప్రాంతం వైపు చూస్తూ ఉన్నాడు. దూరంగా వెళ్ళిన కుమారుణ్ణి, దూరంగా తిరిగి వస్తున్న కుమారుని కనుగొని కౌగులించుకొని ఆనందించినట్టుగా చూస్తూ ఉన్నావు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున ఒకవేళ గత క్రిస్మస్లో నుంచి నీవు దేవుని మందిరానికి రాకుండా ఒకవేళ ఉన్నావేమో, ప్రభువుని ఆరాధించే అనుభవం లేకుండా ఉన్నావేమో, దేవుని సేవకుని వెంబడించే అనుభవం లేకుండా ఉన్నావేమో, పరిశుద్ధుల సహవాసానికి దూరంగా ఉన్నావేమో, కుటుంబానికి దూరంగా, సంఘానికి దూరంగా, సహవాసానికి దూరంగా, సంతోషానికి దూరంగా ఉండి ఒకవేళ కుమిలిపోయిన అనుభవాల్లో ఉంటే, ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి దగ్గర తిరిగి వచ్చి నిజమైన క్రిస్మస్ ఆనందం పొందాడో, ఈ క్రిస్మస్లో దేవుడు నీకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకొని ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రిని వెతుక్కుంటూ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి ఏ రీతిగా ఆనందించాడో నీవు కూడా ఒక తీర్మానం చేసుకుని రాగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా నిజమైన ఆనందము, సంతోషం ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తిని కూడా మనం చూస్తాం. జక్కయ్య కూడా ధనవంతుడే, ఉద్యోగస్తుడే, ధనముంది, కానీ ఆయన జీవితంలో దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టి ఆనందం లేదండి, దేవుడు లేడు కాబట్టి సంతోషం లేదండి. నెమ్మది లేని అనుభవాల్లో యేసుప్రభు ఆ మార్గానికి వస్తున్నాడని విన్నాడు. అనేక మంది వెళ్తూ ఉన్నారు యేసుప్రభు దగ్గరికి, క్రిస్మస్ ఆరాధనకి వెళ్తూ ఉన్నారు, జీవితాలు మార్చబడుతున్నాయి, క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. కానీ నా జీవితంలో ఆ ఆనందం లేదు, ఆ సంతోషం లేదు. నేను కూడా ఆయన చూడాలి, ఆ దేవుణ్ణి చూడాలి, ఆ దేవుణ్ణి వెతకాలి, కనుగొనాలని ఆశపడి సిద్ధపడి ఆయన వస్తున్న మార్గాన్ని కనుగొన్నాడు, ఆయన చూడాలని ఆశపడ్డాడు, వేడి చెట్టు ఎక్కాడు. ఎందుకో తెలుసా? ఆయన చూస్తే ఆనందం, ఆయన చూస్తే సంతోషం, ఆయన వెంబడించిన వారు ఆనందిస్తూ ఉన్నారు, ఆయనతో ఉన్నవారు సంతోషిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తున్న వారు ఆనందిస్తూ ఉన్నారు, గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ జీవితంలో కూడా ఆ ఆనందాన్ని పొందుకోవాలి, ఆ సంతోషాన్ని పొందుకోవాలి అని ప్రభువును వెతుకుతూ ఆ మార్గాన్ని కనుగొని వేడి చుట్టూ ఎక్కినట్టుగా చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువును చూడాలని ఆశ కలిగి చెట్టు ఎక్కాడో ఆ చెట్టు దగ్గరకు వచ్చిన యేసు ప్రభువే ఆయన్ని చూస్తూ ఉన్నాడు. జక్కయ్య చూస్తూ ఉన్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి. జక్కయ్య ఊరుకు చూసి ఆనందించాలనుకున్నాడు,
కానీ ప్రభు ఎంత ఆనందం ఇస్తున్నాడంటే ఆయనే ఆయన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంక అంతకంటే క్రిస్మస్ ఆనందం సంతోషం ఏముంటుందండి. జక్క జీవితంలో త్వర త్వరగా దిగాడు. ప్రభువుని ఆ ఇంటి చేర్చుకునే ముందు అక్కడ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, జక్క జీవితం తెలుసు కదా, పాపి అయిన జక్కయ్య, అన్యాయస్తుడైన జక్కయ్య, అసలు జక్క జీవితం యేసు ప్రభువు తెలిస్తే ఆయన ఇంటికి అసలు వస్తాడా అని అంటూ ఉన్నారు ఆ ప్రజలందరూ. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య జీవితంలో ప్రవేశించాడో జక్కయ్యలో ఒక గొప్ప మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన ఇంటిలో అడుగు పెడుతూ ఉన్నాడో ఓ తీర్మానం చేసుకుంటున్నాడు, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే నేను తిరిగి చేస్తాను. తన జీవితంలో ఒప్పుకోలు వస్తూ ఉంది, తన తప్పును తను తెలుసుకుంటున్న అనుభవం, దేవునికి ఆయస్కరమైన అనుభవాలను విడిచిపెడుతున్న అనుభవం, అది నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు కనుగొనకుండా, దాన్ని నువ్వు విడిచిపెట్టకుండా, నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవి నీ జీవితంలో దండగే, అవి పండగ కాదు. జక్కయ్య జీవితం ఎందుకు పండుగ అయిందంటే ప్రభు ఆయన జీవితంలో ప్రవేశించాడు. తన ఇంటిలో ప్రవేశిస్తున్నప్పుడు దేవునికి ఆయస్కరమైన అనుభవాలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. అప్పుడు జక్కయ్య గురించి ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. నువ్వు ప్రభువును వెతకాలి. ఇప్పుడు క్రిస్మస్లో ప్రభువే నిన్ను వెతుకుతూ ఉన్నాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల. జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు, తన జీవితాన్ని మార్చాడు. అది నిజమైన క్రిస్మస్. నీ జీవితం నా జీవితంలో నిజమైన క్రిస్మస్ పొందుకోవాలంటే ప్రభువును వెతకాలి, ప్రభువును హృదయంలో చేర్చుకోవాలి. దేవుడు అటు కృప మనకందరికీ అనుగ్రహించినగా. తల్లి వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు నైనా నిన్ను వెతకకుండా మేము నామకార్థ క్రైస్తవ పండుగలు చేస్తుండే, దయతో క్షమించండి. జ్ఞానులు మిమ్మల్ని వెతికారు, మిమ్మల్ని ఆరాధించారు, పూజించారు, సమర్పించారు, వేరే మార్గంలో వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నారు. వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం పొందుకున్నారు. మా జీవితాల్లో కూడా అటు కృప అటు భాగ్యం అనుగ్రహించి నూతన మార్గంలో నూతన జీవితం జీవించడానికి సహాయం చేయండి. యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిన్నే సాహసం, వాక్యమిటిన ప్రియబిడ్డలకి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.